హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఆ ముగ్గురు వెనుక ఉన్నది ఎవరు అన్న దానిపై సిబిఐ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతుంది. 45 రోజుల విచారణలో ఇప్పటికీ హత్యకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ వాచ్మెన్ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకాను హత్య చేసింది ఎర్ర గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి అని వాచ్మెన్ రంగయ్య చెప్పడంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అందరూ భావిస్తున్నట్లే ఈ హత్య కేసు వెనుక పెద్దల హస్తం ఉంటుందని అనుమానాలు భయపెడుతున్నాయి. ప్రస్తుతం ఆ తెర వెనుక పేర్లు ఎవరు అన్నదానిపైనే సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు వివేక కేసులో రంగయ్య కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అయితే తన్ను చంపేస్తానని గంగిరెడ్డి బెదిరించడంతోనే ఇప్పటి వరకు అసలు నిజాలు చెప్పలేకపోయాను అన్నాడు ఆయన. అయినా సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వివేకాను చంపింది వీళ్లే అంటూ ముగ్గురు పేర్లు చెప్పడంతో రంగయ్య ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కేసు విచారణకు సంబంధించి ఎవరితో మాట్లాడవద్దంటూ రంగయ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రంగయ్య చెప్పిన అంశాలపై సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతుండగా గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి ప్రమేయంపై ఫోకస్ పెట్టారు పోలీసులు. వాచ్మెన్ రంగయ్య ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసింది ఆ ముగ్గురేనా? వాచ్మెన్ రంగయ్య ఆరోపణల వెనుకున్న వాస్తవం ఎంత? వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఎర్ర గంగిరెడ్డి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇదే విషయంపై ఇప్పుడు సిబిఐ అధికారులు దృష్టి పెట్టారు. రంగయ్య చెప్పిన ముగ్గురు వ్యక్తులు వైఎస్ వివేకాకు చాలా సన్నిహితులు. మరి అలాంటి మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో అనుచరుడు సునీల్ ఈ హత్యలో పాల్గొన్నారా? ఒకవేళ పాల్గొంటే వివేకాతో సన్నిహితంగా ఉండే అనుచరులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానిపై సిబిఐ అధికారులు కూపీలాగుతున్నారు. ఇదిలా ఉంటే రంగయ్య చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్ గా ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. వివేక హత్య కేసులో తన ప్రమేయం లేదని చెప్పారు. అసలు రంగయ్యతో తనకి పరిచయమే లేదన్నారు గంగిరెడ్డి. తాను ఎవరిని బెదిరించలేదంటూ చెప్పుకొచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడైన వైఎస్ వివేకానందరెడ్డి గతంలో కడప ఎంపీగా, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు అనగా మార్చి 15 ఆయన పులివెందులలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని దారుణంగా నరికి హతమార్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సిట్ ద్వారా దర్యాప్తుకు ఆదేశించగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణకు సిఫార్సు చేసింది. ఇక వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు చోటు చేసుకున్న పరిణామాలను ఎర్ర గంగిరెడ్డి పూసగుచ్చినట్లు వెల్లడించారు. హత్య జరిగిన రోజు రాత్రి వివేక దగ్గర నుంచి తాను ఆలస్యంగా ఇంటికి వచ్చానని గంగిరెడ్డి తెలిపారు. అందువల్ల ఉదయం లేటుగా లేచినట్లు వెల్లడించారు. వివేక బావమరిది నాకు ఫోన్ చేసి మీ సార్ చనిపోయాడని చెప్తేనే తనకు విషయం తెలిసిందన్నారు. అలాగే బెంగళూరు స్థల వివాదం వివేక చనిపోక 2 నెలల ముందే పరిష్కారమైందని కూడా గంగిరెడ్డి వెల్లడించారు. సో వివేర్స్, చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.